అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ది స్మైలీ మీ చూసిన స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ముందే మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మనకైతే ఈరోజు డెవిల్ మేకర్ ఈవెంట్ అయితే వచ్చింది కదా, సో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదు చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా చాలా మంది అయితే ఇంకా రోజు అమౌంట్ ఫ్లవర్ అమౌంట్ అయితే అడుగుతున్నారు కదా, సో నేనైతే 100% గ్యారంటీ అయితే ఎప్పుడూ చెప్పలేదు. సో ఇంతకు ముందు కూడా చెప్పాను, క్లారిటీ అయితే ఇచ్చాను ఏమని అంటే, సో మనకైతే రావచ్చు అన్ని సర్వర్స్కి ఇచ్చాడు, మరి మనకి వస్తుందో రాదో, సో ఛాన్సెస్ అయితే ఉంది కానీ సో కన్ఫర్మ్గా అయితే ఎప్పుడు చెప్పలేదు. సో ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయిన తర్వాత నేనైతే 100% కన్ఫర్మ్ అని చెప్తాను. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ ఎలా అంటే, సో అన్ని ఇయ్యాల్సిన ఈవెంట్లో అన్ని ఇవ్వడు, ఏదో ఒక ఐటమ్ పెట్టి సో దానికి మాత్రమే సపరేట్ ఈవెంట్ అయితే ఇస్తాడు. సో సపరేట్ సపరేట్గా ఇవ్వాల్సిన ఈవెంట్స్ మాత్రం అన్ని కలిపి ఇచ్చేస్తాడు. అదే ఈరోజు మనకైతే డెవిల్ మే క్రై ఈవెంట్ అయితే రింగ్ అయితే వచ్చింది కదా, సో ఆ ఈవెంట్ అనమాట. సో చూసుకుంటే నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే ఆ ఈవెంట్ తీయాలా వద్దా, సో చాలా మంది అయితే స్పిన్ చేసేస్తారు కదా, సో ఫాస్ట్గా మీరైతే డైమండ్స్ అయితే స్పెండ్ చేస్తారని చెప్పి నేనైతే వీడియో అయితే చేశాను. సో ఈవెంట్ ఎలా ఉందో చూద్దాం. సో మనకైతే ఈవెంట్ ఓపెన్ చేసుకుంటే, సో ఈవెంట్ క్యాలెండర్లో అయితే లేదు కానీ సో మొత్తం ఐటమ్స్ అన్ని ఒకే దాంట్లోనే ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ పెట్టిన దాంట్లో నేనైతే చెప్పాను కదా, మనకైతే డెవిల్ మే క్రైలో ఓన్లీ పెయిడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పి. సో ఉన్న ఐటమ్స్ మొత్తం ఈ డిఎంసీ రింగ్లోనే పెట్టేశాడు. ఇంకా ఉన్న ఈవెంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఈ రింగ్లోనే ఉంటే మనకైతే సపరేట్ ఈవెంట్ రాదని అనుకుంటున్నాను. సో సపరేట్ ఈవెంట్ వచ్చినా మనకైతే ఫ్రీగా ఇచ్చే ఐటమ్స్ అయితే ఏమీ లేవన్నట్టే కనిపిస్తున్నాయి. సో చూసుకుంటే ఇందులో మనకైతే ప్రొఫైల్ యానిమేషన్ అయితే ఉంది, అండ్ అదేవిధంగా ఎమోట్ అయితే ఉంది, సో లుక్ చేంజర్ బండిల్ అయితే ఉంది, సో దానికి సంబంధించిన బండిల్ కూడా ఉంది. ఇంకా మనకి ఇక్కడైతే చూసుకుంటే ఊరికేనే మనకైతే ఒక్కొక్క ఐటమ్కి సపరేట్ ఎలివేషన్ ఇచ్చినట్టయితే ఇచ్చాడు. ఇంకా యూఎస్పి డబుల్ యూఎస్పి అయితే ఇచ్చాడు. ఈవెంట్ స్పిన్ చేయడానికి ముందు సో మీ దగ్గర కనుక 1000 డైమండ్స్ 2000 డైమండ్స్ ఉన్నట్టయితే సో మీరైతే స్పిన్ చేసే ఏదో ఒకటి వస్తుందిలే అని చెప్పి స్పిన్ చేస్తారు. సో అందులో మనకైతే మెయిన్గా టాప్లో ఉన్న ఐటమ్స్ అయితే ఏవి రావు. సో ఈ బైక్ స్కిన్ కానీ లేకపోతే మనకైతే ఎమోట్ కానీ ఇంకా లేకపోతే సో యానిమేషన్ అయితే ఉంది కదా, సో డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఏదో ఒక దాంట్లో మాత్రమే వస్తుంది. టోకన్స్తో అయినా ఎక్స్చేంజ్ చేద్దాము అనుకున్నా కూడా సో మనకైతే అక్కడైతే 250 టోకన్స్ 100 టోకన్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి ఎన్ని స్పిన్స్ చేస్తే మీకైతే గ్యారంటీగా వస్తుందో మీరే ఆలోచించుకోండి. అండ్ అదేవిధంగా అక్కడ ఉన్న తక్కువ ఉన్న దాంట్లో సో మనమైతే 10+1 స్పిన్ చేసినప్పుడే అవి కూడా వస్తాయి. సో మరి ఎన్ని డైమండ్స్ పడతాయి చూడండి. ఇన్ని ఐటమ్స్ అయితే ఒకే రింగ్లో పెట్టిన తర్వాత మన దగ్గర అంత ఈజీగా అయితే మనకైతే ఐటమ్స్ అయితే ఇవ్వడు. సో ఆలోచించి అయితే తీసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా ఐటమ్స్ మంచిగా ఉన్నట్టయితే ఇవేం అంత అవసరం లేదు. సో ప్రతి ఐటమ్ కొనాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకైతే గేమ్లో ఏదో ఒకటి రెండు ఉంటే చాలు. సో వచ్చిన ప్రతిదీ కొంటూ ఉంటే సో మనకైతే ఏదో ఒక ఈవెంట్ వస్తూనే ఉంటుంది. సో మీరైతే డైమండ్స్ అయితే వేస్ట్ చేసుకోకండి. సో మనీని డైమండ్స్గా కన్వర్ట్ చేసే లోపే సో ఆలోచించి ఈవెంట్ మనకు అవసరమా అని ఆలోచించి మనీనే సేవ్ చేసుకోండి. ఒక్కసారి మనీని మనం డైమండ్స్గా కన్వర్ట్ చేసిన తర్వాత సో మళ్ళీ దాన్ని తినగలమా లేకపోతే మనమైతే మళ్ళీ రిటర్న్ తీసుకోగలమా, సో అవేవి జరగవు కాబట్టి సో ఆలోచించి అయితే మీరైతే స్పెండ్ చేయండి. సో మీకైతే ఇది చెప్దామని వీడియో అయితే చేశాను. ఇంకా ఈవెంట్స్ అయితే పెద్దగా ఏం లేవు. సో ఏమైనా ఉన్నట్టయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. టాటా బాయ్ బాయ్.